హాయ్ వ్యూవర్స్, ఫిఫ్త్ వీక్ నామినేషన్స్లో హౌస్ మేట్స్ తప్ప మిగతా కంటెస్టెంట్స్ అందరూ కూడా నామినేట్ అయ్యారు. ఓటింగ్ పోల్స్ ఓపెన్ అవ్వగానే ఓటింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఆల్రెడీ నామినేషన్ లిస్ట్ అనేది మార్నింగే లీక్ అయిపోయింది కాబట్టి అనఫిషియల్ పోల్స్ అన్ని ఓపెన్ అయిపోయాయి. సో ఈ ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ని బట్టి శివాజీ అయితే ఓటింగ్లో దూసుకుపోతూ ఉన్నారు. ఇక సెకండ్ ప్లేస్లో అయితే అమర్దీప్ ఉన్నాడు. యావర్ని కూడా క్రాస్ చేసి అమర్దీప్ సెకండ్ ప్లేస్కి వచ్చేసాడు. ఇక థర్డ్ ప్లేస్లో అయితే యావర్ ఉన్నాడు. యావర్కి కొంచెం ఓటింగ్ తగ్గినట్టు కనిపిస్తూ ఉంది. చూడాలి రేపటి ఓటింగ్లో ఏమన్నా మార్పు జరుగుతుందో లేదో అని. ఇక ఫోర్త్ ప్లేస్లో అయితే గౌతమ్ కృష్ణ ఉన్నాడు. నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్లో ప్రియాంక జైన్ ఉంది. ప్రియాంక జైన్కి ఈ వీక్ ఓటింగ్ బాగా తగ్గినట్టు కనిపిస్తూ ఉంది. ఇక లీస్ట్ ఓటింగ్తో లాస్ట్ టూ ప్లేసెస్లో అయితే శుభశ్రీ, తేజ వీరిద్దరూ ఉన్నారు. సో డేంజర్ జోన్లో అంటే ఎలిమినేషన్ జోన్లో అయితే తేజ ఉన్నాడు. ఓటింగ్ రిజల్ట్స్ని బట్టి అయితే ఈ వీక్ ఖచ్చితంగా తేజ ఎలిమినేట్ అవ్వాలి. కానీ నా ఒపీనియన్ ప్రకారం అయితే ఈ వీక్ మోస్ట్లీ ఎలిమినేషన్ ఉండకపోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లాంచ్ ఎపిసోడ్ ఉంది కాబట్టి ఎలిమినేషన్ని క్యాన్సిల్ చేయొచ్చు. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం, ఓటింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీక్ మీ ఓట్ ఎవరికి, ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి.